వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండలంలోని గట్టు సింగారం అనే గ్రామంలో తెరాసా పార్టీ ప్రచారానికి వచ్చిన మోతుకుల మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ను ఎస్సీ కాలనీ వాసులు అడ్డుకున్నారు. సూర్యాపేట జిల్లా గుమ్మడివెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన స్టేట్ తరుడు ప్రాథమిక బృందం. తుంగతుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలోని గుమ్మడివెల్లి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ఉన్నత స్థాయి తరుడు పార్టీ బృందం సభ్యులు ఆ కేంద్రంలోని రికార్డులను పరిశీలించి అనంతరం వారు గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలను పరిశీలించి హిమోగ్లోబిన్ పరీక్షలు చేయించారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు మధుసూదన్ రావు, బాలజ్యోతులతో పాటు స్థానిక సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్నల్ ఆడిట్ అంటే మన డిపార్ట్మెంట్లో ఏంటంటే మాతా శిశు సంరక్షణ పథకాల్లో ఇంకా డెవలప్ అవ్వాలని, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. పోలీస్ సైరన్ వినపడితేనే అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టాలి అని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ స్టేషన్లకు నూతన ఇన్నోవా క్రిస్టా మరియు బొలేరో వాహనాలు, ద్విచక్ర వాహనాలు ఇచ్చారన్నారు. నిరంతరం భద్రత కల్పించడం కోసం నూతనంగా పోలీస్ వాహనాలను వినియోగించడం జరుగుతుందని ఎస్పీ గారు తెలిపారు. దీనిలో 24 ఇన్నోవా క్రిస్టా, 4 బొలేరో, 1 ఐచర్ బస్, 1 డీసీఎం, 110 హీరో గ్లామర్ వాహనాలను ఎస్పీ కోటిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డితో పాటు డిఎస్పీ నరేష్ కుమార్, రేలా జనార్దన్ రెడ్డి, ఆర్ఐ పూర్ణచందర్, సిఐలు, ఎస్ఐలు, డ్రైవర్స్, సిబ్బంది పాల్గొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి మండల కేంద్రంలోని గొట్టుపర్తి అనే గ్రామంలో ఐకేపీ ధాన్య కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సమైక్య మహిళా అధ్యక్షురాలు సిహెచ్ పద్మ అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని పాఠశాలలో ఎంసీఈఆర్టీ రాష్ట్రీయ ఆవిష్కరణ చేశారు. ప్రయోగాలతోనే విద్యార్థులలో విజ్ఞానం పెంపొందుతుందని ప్రిన్సిపల్ రమేష్ అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రిన్సిపల్ రమేష్ గారు తెలిపారు. మోడల్ స్కూల్లో 9-10 తరగతుల విద్యార్థులకు ప్రయోగాలు నిర్వహించారు. వీటి వల్ల విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తుంగతుర్తి కిలాపై గులాబీ జెండాని రెపరెపలాడించడమే లక్ష్యంగా పెట్టుకుని తనదైన శైలిలో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్. సొంత జాగా ఉంటే ఆమె కట్టుకోండి, నేను 5-6 లక్షలు మీ చేతికి వేస్తే మీరే కట్టుకోవాలని చెప్పేసి ప్రకటించిండు. డబుల్ బెడ్రూమ్లు కూడా రేపు వచ్చేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో అందరికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మీ అందరికి హృదయపూర్వకంగా చేతులెత్తి దండం పెడుతూ, రేపు జరిగేటువంటి ఎన్నికలల్లా, డిసెంబర్ 7 జరిగే ఎన్నికలల్లా కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించడం ద్వారా, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారానే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని చెప్పేసి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎన్ఆర్ఐ పాలసీ కోసం గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ సాధన కోసం, గల్ఫ్ బిడ్డల సంక్షేమం కోసం రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న తీరుపై నేటికి సుస్పష్టమైన హామీని, భరోసాను కల్పించలేకపోయినందుకు నిరసనగా గల్ఫ్లోని అన్ని తెలంగాణ సంఘాల ప్రతినిధులు, గల్ఫ్ సంక్షేమం కోసం పనిచేస్తున్న సామాజికవేత్తలు, పారిశ్రామికవేత్తలు మరియు కార్మిక సోదరుల అందరితో ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ఎన్ఆర్ఐ పాలసీపై అన్ని పార్టీల తరపున పార్టీ అధ్యక్షులు మీడియా ముందు స్పష్టమైన హామీని, భరోసాను ఇవ్వాలి. సమయసీమను పెట్టాలి. ఏ టైం లోపల ఎన్ని నెలల్లో మీరు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చబోతున్నారు? మళ్ళీ అదే కాకుండా మీరు ఇచ్చిన హామీలను తర్వాత ఎక్కెవరున్నా, ముందు ప్రభుత్వాలు మారినా అది దానికి అమలు అయ్యేలాగా చట్టబద్ధత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మీరు దాన్ని తీర్మానించి ఆమోదం పొంది మాకు దాన్ని చట్టబద్ధం చేయాలి. ఇవన్నీ మాకు ఈ వారం
పది రోజుల లోపల మీరు స్పష్టత ఇచ్చితేనే మేము తదుపరి మా దాని మీద ఆధారపడి మేము భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటాం. తప్పకుండా మా గల్ఫ్ పెట్టలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది, ఇంకా ఓపిక మాకు నశిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఒకసారి అన్ని పార్టీలకు మేము ఈ రకంగా ఇదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు వెంటనే మేము అడిగిన డిమాండ్ ఈ పదవి మీరు అనుసరించి ఎలా హామీ ఇస్తారో దానిపైన మా భవిష్యత్తు మేము నిర్ణయిస్తాం. వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వక బీజేపీ మోసం చేసిందని సిద్దిపేట పట్టణంలోని 17వ వార్డు ప్రచారంలో హరీష్ రావు మాట్లాడారు. సిద్దిపేట పట్టణం 17వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బాసంగారి వెంకట్ గారు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో తన 200 మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ కేంద్రంలో ఉండే బీజేపీ విశ్వాసం కోల్పోయిందని, కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు తెలంగాణకు మోసం చేశాయని, అధికారంలోకి రాగానే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకి జాతీయ హోదా ఇచ్చి తెలంగాణ ప్రాజెక్టులకి మొండి చేయి చూపించిందని మాట్లాడారు. జాతీయ రాజకీయం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే పోలవరం జాతీయ ప్రాజెక్టు ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో వచ్చిన వెంటనే 7 మండలాల మాత్రాలు కలిపి తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ తెలుగు బీజేపీ పార్టీ. రెండు జాతీయ పార్టీలు కూడా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసింది. మనం తెలంగాణకు మేలు జరగాలంటే ఇలాంటి పార్టీలోని కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే ఈరోజు సాధ్యపడలేదు. అందుకని ప్రజలు ఎక్కడికి పోయినా కూడా పెద్ద ఎత్తున ఇలాంటి పార్టీలో చేరుతా ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలోని శివమ్స్ గార్డెన్ లో వాయిద్య కళాకారుల ఆధ్వర్యంలో ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలోని శివమ్స్ గార్డెన్ లో వాయిద్య కళాకారుల కార్యక్రమంలో నాకు 100,000 ఓట్ల మెజారిటీ ఇస్తారని ఆశిస్తున్నాను అని ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ గారు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి మీ యొక్క ఆశీర్వాద సభతో ఒక అడుగు ముందుకు పడ్డదని నేను భావిస్తా ఉన్నాను. నాకు తెలిసి మీరు వ్యక్తులు కాదు, శక్తులు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి తాలూకాలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఓటు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామావత్ పాండనాయక్ అన్నారు. సూర్యాపేట జిల్లా అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి కాటూరి రామచారి మాట్లాడుతూ సత్యనారాయణ శర్మ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. అబ్బాయికి కఠినంగా శిక్షించాలి పాపం. ఆ పూజారి గారు 3 రోజులు అవస్థలు పడి మొన్న మరణించడం జరిగింది. కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, హిందువులపై దాడిని ఖండించాలన్న ఆలోచనతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ఆ పూజారి గారి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్రేషియా ప్రకటించాలి. యాదాద్రి భువనగిరి జిల్లా మోతుకూరు సదర్ షాప్రం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచార నాయకులను అడ్డుకున్న గ్రామస్తులు. నా చావు పుట్టుక టీఆర్ఎస్ పార్టీలోనే అని 100 సార్లు చెప్పాను. ప్రతాపరెడ్డిని, నర్సిరెడ్డిని చూసి గజ్వేల్ ప్రజలు అసహించుకుంటున్నారని మీడియా సమావేశంలో హరీష్ రావు అన్నారు. చిగురుమామిడి మండలం సుందరగిరిలో తాజా మాజీ శాసనసభ్యుడు సతీష్ కుమార్ గారికి గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలోని దూదిమల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో పీఆర్టీయు టీఎస్ కార్యక్రమానికి వచ్చిన ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు గారు.
ఆలోచించాలని కూడా మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను కోరుకుంటూ, ఇక మూడో పాయింట్ వస్తే మన సిద్దిపేట, సిద్దిపేట పౌరులుగా సిద్దిపేట నియోజకవర్గంలో ఒక ఓటరుగా మీ అందరూ గర్వపడే విధంగా నేను పనిచేసిన తప్ప మీరు ఎక్కడికన్నా పోయి ఏ జనగామకో కామారెడ్డికో కరీంనగర్కో వరంగల్కో పోతే మాకు సిద్దిపేట అంటే మీ గౌరవం పెరిగేటట్టుగా నేను పనిచేస్తే తప్ప మీ గౌరవం తగ్గేటట్టుగా నేను ఎన్నడూ పనిచేయచ్చు. ఇవాళ ఎవరైనా సిద్దిపేటకు వస్తే మాకు కూడా ఇలాంటి రైతు బజార్ కావాలి అని అడిగారు, మాకు కూడా ఇలాంటి కొమ్మటి చెరువు కావాలి అన్నారు, మాకు కూడా ఇలాంటి వైద్య కళాశాల కావాలి అన్నారు, మాకు కూడా ఇలాంటి సెంట్రల్ స్కూల్ మా ఊరు కూడా వస్తే బాగుండు అన్నారు, మా ఊరు కూడా ఇలాంటి అవుతర్ రింగ్ రోడ్ వస్తే బాగుండు అన్నారు, మాకు కూడా ఇటువంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండు అనేటట్టుగా నేను పనిచేస్తే తప్ప అరే ఇదేంటని మీకు ఎక్కడ చెడ్డ పేరు వచ్చే విధంగా నేను పనిచేయను. మీ అందరూ కూడా చూసినా నేను ఏ రకంగా పనిచేసినా, మాకు ఏ రకంగా సిద్దిపేటలో ఈ 4 సంవత్సరాల్లో తీసుకురాగలిగాను, ఎన్ని ఏ రకంగా ఒక సేవకుడిగా పనిచేసినా, ఒక నాయకుడిగా పనిచేసినా, ఒక మంత్రిగా పనిచేసినా మీరే అంచనా వేయండి, నాకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా ఈ 4 ఏళ్లలో మార్పు వచ్చిందా లేదా, ఏ విషయంలో రాలేదు, విద్య విషయంలో రాలేదా, వైద్య విషయంలో రాలేదా, మౌలిక వసతుల్లో రాలేదా, క్రీడల విషయంలో రాలేదా, ఒక చెరువు విషయంలో రాలేదా, ఒక సాగునీటి రంగంలో రాలేదా, దేంట్లో రాలేదో చెప్పండి. దేంట్లో ఏ ఒక్క రంగంలోనైనా సిద్దిపేట వెనకబడ్డది రాష్ట్రంలో అని ఒక్క రంగం అన్న నాకు మీరు చెప్పగలుగుతారు రంగమేనైనా ఏ సందర్భం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆరెపల్లెలో కురుమల సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశీర్వాద సభలో టీఆర్ఎస్ అభ్యర్థి ఒడితల సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితుల 50 మంది గొల్ల కురుమలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సతీష్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, పట్టణ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కాసర్ల అశోక్ బాబు, అన్వర్ పాషా, గోర్ల వీరన్న యాదవ్, చిట్టి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హరీష్ రావు గారికి 100% మెజారిటీ రావాలని నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యావృతాంతరగత బ్రహ్మోర్దైక దేశే గుండ ప్రదేశే దక్షిణ కృష్ణ గోదావరియోర మధ్య విలంబనాం సంవత్సరే శ్రీశోర్ దక్షిణానే దక్షిణ గోలాంతే మహామాంగళ్య. మండలం వంగపల్లిలో తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నుండి తెరాసలోకి తాజా మాజీ ఎమ్మెల్యే సతీష్ మరియు తులా ఉమా సమక్షంలో చేరికలు.